విశాఖ జిల్లా కోటవరట్ల మండలంలో గొట్టివాడ ఇసుక ర్యాంప్‌ను సందర్శించారు టీడీపీ నేతలు. కార్యకర్తలతో కలిసి టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇసుక ర్యాంప్ దగ్గరికి వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. అధికార పార్టీ నేతలు అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారట ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని ఇసుక దందా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు వంగలపూడి అనిత. గతంలో గొట్టివాడలో ఇసుక ర్యాంప్‌నకు అనుమతి లేదని చెప్పిన అధికారులు ఇప్పుడు ఎలా పర్మిషన్ ఇస్తారని ప్రశ్నించింది టీడీపీ. ఎంఆర్ఓ ఇచ్చిన సమాచారం ప్రకారం 3600 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి అనుమతి ఉందని, 2 రోజుల్లోనే 3600 మీటర్ల ఇసుకను తవ్వేశారని ఆరోపించారు. జూన్ 16th నుంచి జరిగిందండి, పర్మిషన్ వచ్చింది అన్నారు. 360 క్యూబిక్ మీటర్లు అన్నారు. 360 క్యూబిక్ మీటర్లు తీయడం అన్నది నాకు తెలిసి ఇసుక వాళ్ళు ఎవరైనా చెప్పిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి, 1 డే ఆర్ 2 డేస్ అలాంటిది. జూన్ 16 నుంచి జూలై 30 వరకు, దగ్గర 29 వరకు ఇంకా జరుగుతూనే ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, అందులో జరిగే వాళ్ళు ఎవరికి ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ రోజు వరకు కూడా ఇంకా క్లోజ్ చేయలే. ఇప్పుడు ఎంఆర్ఓ గారిని అడిగితే, లేదు మేడం ఈ రోజు నుంచి క్లోజ్ చేస్తున్నామండి అని చెప్పారు. అంటే టోకెన్స్ ఎవరికి ఇస్తున్నారో తెలియదు. ఒకే ఒక టోకెన్ మీద టైం ఉండదు, ఇష్టానుసారంగా అటు ఇటు ఎన్ని టోకెన్లు తిరగచ్చు. ఎందుకంటే రాజు గారు మరి ఇప్పుడు ఎవరైతే మరి నుంచి కోవిడ్ తో ఉన్నారో, మరి ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మరి ఎవరు రన్ చేస్తున్నారు అంటారు. అక్కడ సచివాలయం తాలూకా ఒక ఎంప్లాయీ, అక్కడ ఎవరు సచివాలయం సెక్రటరీ అక్కడ వర్క్ చేయాలి. సెక్రటరీ కూడా ఈ రోజు వరకు ఏడీ మైన్స్ ఇచ్చిన నామ్స్ కి వ్యతిరేకంగా ఈ రోజు ఆవిడ పనిచేసింది. దీని మీద కూడా ఆవిడ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ప్రభుత్వం తన పరిధి కంపల్సరీ తన ఏదైతే ఉన్నాయో చర్యలు తీసుకోకపోతే మాత్రం ఫర్దర్ గా ఇంకా మేము మా పోరాటం మాత్రం సాగిస్తాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఏముందండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ట్రాన్స్పరెన్సీ 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 అంటారు. ఇక్కడ ఎక్కడ వేసింది ట్రాన్స్పరెన్సీ? అడ్డగోలుగా వెళ్ళిపోతున్నారు. అంటే మాటల వరకే కానీ చేతుల్లో చూసేసరికి ఎంత అడ్డుగోలుగా వెళ్తున్నారో మన అందరికీ అర్థం అవుతుంది. అంటే కనీసం వాళ్ళ చేతిలో ఉన్న పర్మిషన్ కాపీ కూడా ఆథరైజ్డ్ కాదు. మీకు నేను చూపిస్తాను, కావాల్సి మీకు వాట్సాప్ చేయమంటే చేస్తా. అందులో మోర్లోని డేట్ ఉంటే టైం ఉండదు, టైం ఉంటే డేట్ ఉండదు. కొన్ని సందర్భాలు అయితే రెండు ఉండవు. తిరుగుతున్న డాక్టర్లన్నీ వాళ్ళవే. నేను డీటెయిల్స్ అన్ని అడిగామండి, కంపల్సరీగా దీన్ని కనుక స్టాప్ చేయకపోతే ఎంతవరకైనా వెళ్తాం. ఈవెన్ కోర్టుకెళ్ళి కోర్టు దగ్గర నుంచి కూడా మేము దీని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి నేను తెచ్చుకుంటాను.